మ్యాక్సిమం అందరి దగ్గర కూడా మొబైల్స్ అనేవి ఈ రోజుల్లో ఉంటాయన్నమాట ఏదో ఆండ్రాయిడ్ ఫోన్ కావచ్చు ఐవస్ఎస్ కావచ్చు సో అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది వన్ ఇయర్కి టూ ఇయర్స్కి మొబైల్స్ అనేవి చాలా ఎక్కువగా మారుస్తున్నారు సో పౌచెస్ మారుస్తారు గ్లాసెస్ మారుస్తారు స్క్రీన్ సేవర్స్ మారుస్తారు ప్రొఫైల్ పిక్స్ మారుస్తారు సో ఇదంతా కూడా ఎందుకంటే చాలామంది దీన్ని ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్ కింద భావిస్తారనమాట డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది ఒక మొబైల్లో మాత్రమే ఉండదండి మీ ఇంటిని మీరు ఉంచుకుంటున్నారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట సో మీ ఇంటిని మీరు అందంగా డిజైన్ చేసుకోండి సో మీకు నచ్చిన స్టైల్లో డిజైన్ చేయించుకోండి సో అలా అయితే మీకు కొన్ని టిప్స్ అనేవి కావాల్సి ఉంటుందన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు అభి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళేటప్పుడు లేదా ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు మనం నీట్గా డ్రెస్సింగ్ అనేది చేసుకుంటాం సో ఇక్కడ డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మన కంప్లీట్ అవుట్ఫిట్ అనేది ఎలా ఉందనేది మనం మిర్రర్ దగ్గర చెక్ చేసుకుంటాం సో అయితే ఇక్కడ మన టాపిక్ ఏంటంటే మిర్రర్ అనమాట డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నా లేకపోతే ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది మనం డిజైన్ చేసుకున్నా సరే కొన్ని టిప్స్ అనేవి పాటించాలన్నమాట అయితే నేను ఇప్పుడు ఇచ్చే టిప్స్ అనేవి మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి సో ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టిప్ ఏంటంటే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీకు కంప్లీట్ మేకవర్ మీరు చెక్ చేసుకోవాలంటే మిరర్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మిర్రర్ సైజ్ అనేది ఫోర్ ఫీట్ హైట్ ఉండేలా చూసుకోండి విప్త్ అనేది వన్ పాయింట్ ఫైవ్ ఉండేలా చూసుకోండి సో మన ఇండియాలో ఏంటంటే కామన్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ హైట్ వరకు హైట్ ఉంటున్నారు సో అంతకన్నా ఫైవ్ పాయింట్ లెవెన్ కూడా ఉంటున్నారు సిక్స్ ఫీట్ అనేది చాలా తక్కువ బట్ మీరు అంతకన్నా ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తుంది మీరు అలా మేకర్ చేసుకోవాలనేది సో మెరర్ సెంటర్కి ఇలా వచ్చారనుకోండి సో మీ హైట్ అనేది తక్కువగా చూపిస్తుంది సో అదే మీరు బ్యాక్ వచ్చి చూసారనుకోండి మీ హైట్ అనేది పెరుగుతుంది సో ఈ విధంగా మీరు మేకౌట్ చేసుకోవచ్చు సో అంత ఇబ్బంది ఎందుకంటే ఒక హాఫ్ ఫీట్ అనేది పెంచుకోండి సరిపోతుంది అంటే మిరర్ హైట్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ పెంచుకోండి యుప్తి అనేది వన్ పాయింట్ ఫైవ్ సరిపోతుంది అండ్ ఇంకో టిప్ ఏంటంటే కొంతమంది డ్రెస్సింగ్ టేబుల్స్ అనేవి తీసుకుంటారు సో అలాంటి వాళ్ళకి కాదు సో ఇంకొంతమంది ఏంటంటే డ్రెస్సింగ్ యూనిట్ అనేది కంప్లీట్గా చేయించుకుంటారు ఒక ప్లేస్లో అలాంటప్పుడు మీ జరిగే మిస్టేక్ ఏంటంటే కార్పెంటర్స్తో చేయించుకుంటారు సో వాళ్ళు కొన్ని పాయింట్స్ అనేవి అసలు చూసుకోరనమాట సో అది ఏంటంటే సో మిర్రర్ హైట్ అనేది మీ హెడ్ రేంజ్కి ఉన్నట్టుగా చూసుకోండి సో కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ ఈ నెగ్లిజెన్సీ వాళ్ళు ఏంటంటే మిర్రర్ హైట్ అనేది చాలా టాప్లో పెట్టుకుంటారు అనమాట సో సో అలా టాప్లో పెట్టుకున్న ప్లేస్ అంతా కూడా వేస్ట్ అనమాట సో మెటీరియల్ వేస్ట్ టైం వేస్ట్ అనమాట అది ఇలా ఇలాంటి పొరపాటు అనేది జరగకుండా చూసుకోండి అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మిర్రర్ అనేది పూర్తిగా ఒక కార్నర్ సైడ్కి ఎప్పుడు కూడా ఉంచద్దు ఒక ఆఫ్ అనేది మెయింటైన్ చేయండి సో ఎందుకలా అంటే కంఫర్టబుల్టీ అనేది ఉండదు కార్నర్ సైడ్ పెట్టుకున్నట్లయితే అదే మీరు కొంత ఆఫ్సెట్ అనేది పెట్టుకున్నట్లయితే మీరు రెడీ అవడానికి కంఫర్ట్ అనేది ఉంటుంది సో కొంతమంది ప్లేస్ అడ్జస్ట్మెంట్ కావచ్చు సో ఇంకేదైనా రీజన్ వల్ల కార్నర్ వైపు పూర్తిగా ఆఫ్ సెట్ లేకుండా కొంతమంది పెడుతూ ఉంటారు సో అలా మీరు పొరపాటు అనేది చేయొద్దు సో మీ ఇంట్లో ఏదైనా విండో పక్కన ప్లేస్ ఉన్నట్లయితే దాని బిసైడ్లో ఈ మిర్రర్ కావచ్చు డ్రెస్సింగ్ టేబుల్ అనేది ప్లేస్ చేయండి సో దీనివల్ల మీకు నేచురల్ లైట్ అనేది ఉంటుంది న్యాచురల్ లైట్లో ఏంటంటే మీకు ఆర్టిఫిషియల్ లైట్ కన్నా ఈ న్యాచురల్ లైట్లో మీ అవుట్ఫిట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అదే కాకుండా మీ ఫేస్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట ఏదో ట్రిమ్మింగ్ చేసుకోవడానికి కావచ్చు లేకపోతే మీ ఫేస్ అనేది మేకప్ చేసుకోవడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది మిర్రర్ పెట్టుకునే బ్యాక్ సైడ్ పెయింట్ కలర్ అనేది డార్క్ అయినా పర్వాలేదు లైట్ కలర్ అయినా పర్వాలేదు సో ఇక్కడ మనకి కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు లైట్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో కొంతమంది ఏం చేస్తారంటే లైటింగ్కి ఆపోజిట్గా పడుతూ ఉంటారనమాట సో అలా ఉండడం వల్ల మీకు విజిబిలిటీ అనేది బాగోదు సో మీ ఫేస్ మీద మీ బాడీ మీద పడేటట్టుగా లైటింగ్ అనేది ఉండాలన్నమాట సో అప్పుడే మీకు మెర్రర్లో విజిబిలిటీ అనేది బాగుంటుంది ఒకవేళ మీరు డ్రెస్సింగ్ టేబుల్ అనేది రెడీమేడ్ తీసుకోవాలనుకుంటున్నారా సో అలా అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్స్ అనేవి మీద లోడ్స్ అనేవి ఎక్కువ పడవు సో అందువల్ల ఏంటంటే దీన్ని ఒక డెలికేట్ ఐటెంతో చేస్తారనమాట సో అందువల్ల ఏంటంటే సో ఇందులో కొన్ని మోడల్స్కి ఏంటంటే డోర్ టైప్ విండోకి ఇప్పుడు డోర్ తీస్తాం కదా ప్యాటర్న్ అనేది అందులో కూడా మెయింటైన్ చేస్తారనమాట సో ఈ డోర్ టైప్ అనేవి పట్టినట్లయితే అవి చాలా డెలికేట్గా ఉంటాయి సో అవి మీకు రెగ్యులర్ యూజ్కి అసలు పనికిరావు అనమాట మీకు అది వేరంగా అది మీకు పాడైపోతుంది అనమాట డోర్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి సో మీకు ఇక్కడ పుష్ అండ్ పుల్ టైప్ అనేవి తెలుగులో అంటే సరువు అంటారు కదా సో మనం ఏం చేస్తామంటే చేతులతో బయటకు లాగుతాం దానికి ఒక పుల్ హ్యాండిల్ అనేది ఉంటుందన్నమాట సో హ్యాండిల్స్తో మనం తీసి పెడతాం అనమాట సో అలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ ఏమైనా ఉంటే చూసుకోండి సో ఎందుకంటే ఇవి చాలా డెలికేట్ ఐటమ్స్ కాబట్టి వేరంగా మీకు పాడైపోతాయి సో టూ మోడల్స్ ఉన్నవి కూడా ఉంటాయి సో మీరు డోర్ టైప్ ఉన్న ఇంట్లో ఏంటంటే కామన్గా డోర్ టైప్ ఉండే మోడల్ ఏంటంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే స్టఫ్ అనేది పెట్టద్దు సో ఒకవేళ మీరే తయారు చేసుకోవాలనుకున్నట్లయితే సెల్ఫ్స్ అనేవి ఎక్కువ పెట్టుకోవద్దు సో మీకు రిక్వైర్మెంట్ మీకు ఎన్ని ఐటమ్స్ అయితే ఉంటాయో మీరు మేకప్ అవ్వడానికి సో ఆ ఐటెమ్స్ సరిపోయినట్టుగా మీరు సెల్ఫ్స్ అనేవి పెట్టుకోండి మీరు ఒక సెల్ఫ్ అయితే మాత్రం పెద్దది పెట్టుకోండి సో ఆ సైజ్ అనేది ఏ విధంగా ఉండాలంటే సో మీరు ఎలాంటి టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వాడతారో సో మీకు తెలిసినట్లయితే ప్రతి సీజన్లో కూడా సో ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే కొన్ని పెర్ఫ్యూమ్స్ కావచ్చు లేకపోతే కొన్ని ఇంకేమైనా మెటీరియల్స్ మీ కాస్ట్యూమ్కి సంబంధించినవి ఏవైనా సరే పెద్దగా కొన్ని ఐటమ్స్ ఉన్నట్లయితే సో ఆ ఐటమ్స్ అనేవి సరిపోయినట్టుగా ఉన్నట్టుగా మీరు డిజైన్ చేసుకోండి సో మరీ పెద్దది అవసరం లేదు ఐటమ్స్ అనేవి ఫ్రీగా పెట్టి ఫ్రీగా తీసుకునే విధంగా మాత్రం డిజైన్ చేసుకోండి అన్నిటికీ కూడా స్మాల్ సైజ్ సెల్ఫ్స్ అనేవి చేసుకోండి సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది సో అదే మీరు ఎక్కువ సెల్ఫ్స్ అని పెట్టినట్లయితే సో అది మీకు అంత లుక్ అనేది ఉండదు అనమాట ఎప్పుడైనా డ్రెస్సింగ్ యూనిట్ అనేది చేసుకునేటప్పుడు సింపుల్గా ఉండాలన్నమాట సో మీకు అన్ సో అయితే ఇక్కడ మీకు అందులో యూస్ చేసే ల్యామినేట్స్ కావచ్చు పెయింటింగ్స్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా సో వాటి వల్లే మీ యొక్క లగ్జరీనెస్ అనేది తెలుస్తుంది సో డిజైన్ అనేది సింపుల్గా ఉంటే సరిపోతుంది సో కొన్ని ఫ్రేమ్స్లో ఏంటంటే స్టైల్ కోసం అనేది ఫ్రేమ్స్ లేకున్నా ఉంటాయన్నమాట సో వాటిని మీరు అవాయిడ్ చేయండి ఒకవేళ మీరు అవి కావాలనుకున్నట్లయితే మీ యొక్క స్పేస్ అనేది రిక్వైర్మెంట్లో ఉందా లేదా చెక్ చేసుకోండి సో ఎందుకంటే ఫ్రేమ్ అనేది లేకపోతే మీ మిర్రర్ అనేది ఖచ్చితంగా పాడే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీరు యూస్ చేసే స్టఫ్ ఏదైతే ఉంటుందో మీ బ్యూటీకి సంబంధించినవి అవి కంప్లీట్గా బయటికి కనిపించేలాగా పెట్టద్దు అన్ని హైడ్ చేయండి కొన్ని ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ అనేవి క్వాలిటీ మాత్రమే కాదు ఆ ప్రోడక్ట్ అనేది చూడడానికి కూడా చాలా బాగుండేలా డిజైన్ చేసుకుంటారు సో అలాంటివి పెట్టుకున్న బాగానే ఉంటుంది కానీ ఎలాంటి సీక్రెట్స్ అయినా సరే ఎవరితోనే చెప్పుకోవచ్చు కానీ మన బ్యూటీకి సంబంధించిన సీక్రెట్స్ మాత్రం ఎవరితో చెప్పుకోకూడదు అది ఫన్నీగా చెప్పాను కానీ మీ స్టఫ్ అనేది బయటకి కనిపిస్తే చూడడానికి బాగోదు అండ్ మిర్రర్ అనేది మీ ఇంట్లో స్పేస్ ఏదైనా సరే ఒక వేస్ట్గా మీరు యూజ్ చేయకన్నా అన్యూజ్డ్ స్పేస్ కింద ఉందా సో అలాంటి ప్లేస్ని మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి సో అక్కడ మీకు లైటింగ్ అనేది విజిబిలిటీలో లేకపోతే ఆర్టిఫిషియల్ లైటింగ్స్ అనేవి వాడండి ఒకవేళ మీకు కంప్లీట్ అవుట్ఫిట్ అనేది చూడాలి అనే అవసరం లేనప్పుడు ఖచ్చితంగా మీరు స్మాల్ సైజ్ మిరర్స్ అనేవి తీసుకోండి సో వీటిలో మనకి చాలా టైప్ ఆఫ్ షేప్స్ అనేవి ఉన్నాయి అందులో ఒకటి మనకి రౌండ్ షేప్ కూడా ఉంటుంది సో మీరు ఇలాంటి హాఫ్ సైజ్ అనేవి మిర్రర్స్ తీసుకున్నట్లయితే వీటితో మనం డెకరేషన్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు అనమాట సో సో వీటి గురించి నేను ఇంకో వీడియో అనేది చేస్తాను సో ఒకవేళ మీకు కంప్లీట్ అవుట్ఫిట్ అనేది అవసరం లేకపోతే హాఫ్ సైజ్ మిరర్స్ అనేవి తీసుకోండి సో వీటితో కూడా చాలా బాగా డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట సో కంప్లీట్ ఒక క్యాబిన్ యూనిట్ అనేది చాలా బాగా డిజైన్ అనేది చేసుకోవచ్చు అనమాట కొంతమంది ఏంటంటే ఇంటిని వాస్తుపరంగా కట్టుకుంటారు ఇంకొంతమంది ఇంటిని వాస్తుపరంగా కాకుండా వాళ్ళకి నచ్చిన స్టైల్లో కట్టుకుంటారు సో ఇది ఇక్కడ వాస్తుపరంగా కట్ కట్టుకున్న వాళ్ళు ఏంటంటే ఇందులో ఇంకో సగం మంది ఎలా ఉంటారంటే ఇంట్లో పెట్టుకున్న మిర్రర్ కూడా వాస్తుపరంగా ఉండాలనుకుంటారనమాట మిర్రర్ని ఎందుకు కొన్ని డైరెక్షన్లో ఉండకూడదు అంటారంటే మిర్రర్ ఉన్న ప్రాపర్టీ ఏంటంటే రిఫ్లెక్షన్ చేస్తుంది అనమాట రిఫ్లెక్షన్ గుణం ఉండడం వల్ల దీన్ని కొన్ని డైరెక్షన్లో పెట్టకూడదు అంటారనమాట సో మీరు ఆ రిఫ్లక్షన్ ఆపినట్లయితే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు బట్ మనం డిజైన్ చేసేటప్పుడు వాస్తపరంగా కొన్ని కొన్నిసార్లు మిర్రర్ని మనం ప్లేస్ చేయలేం సో అలాంటప్పుడు మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు అంటే ఒక డ్రెస్సింగ్ యూనిట్ని మనం ఒక కబోర్డ్ లాగా డిజైన్ చేసుకొని ఓడుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక కట్టిన్ని మనం యూజ్ చేసేసి మిర్రర్ని హైడ్ చేయొచ్చు అనమాట సో మీరు యూజ్ చేసేటప్పుడు ఒక కబోర్డ్ మోడల్లో చేయించుకున్నట్లయితే ఆ కబోర్డ్ అనేది ఓపెన్ చేసి మీరు ఓడుకోవచ్చు అదే ఒకవేళ కటిన్ అనేది ప్లేస్ చేశారనుకోండి సో ఆ కటిన్ అనేది మీరు సైడ్కి తీసేసి మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఇలా మీరు యూజ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి